జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు.
ముసుగుతండి పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోలపడతారా? లాలపోసి జోలపడే నా కాకమ్మ కరువైపోయిన ఏం చేయమట? అయ్యో పాపం, అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త కాకమ్మ రుచిగానే ఉంటుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబు బొమ్మలు తెస్తారు, నేను మీకేమవుతాను? నువ్వా నాకా? గుడికి దీపం ఏమవుతుంది, దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకవుతావు. అయితే సరే. విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిలే, శోభన్ తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నా. అమ్మాయి శోభ, నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్ట్ వగైరా వగైరా కాగితాలన్నీ నేను. అప్పు త్వరగానే వచ్చేసాయే. సరేలే, మూల విరాట్లకు ముడుపులు చెల్లించి, చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి, ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి తడిపి మనం దశావతారాలు ఇస్తే గానీ ఆ కాగితాలు మంచి చేతికి రాలేదు. ఎడం చేతో ఎక్కడో పారేసిన మర్చిపోక, కుడి చేతో భద్రంగా రాదు. ఇవి అమెరికా వెళ్లాల్సిన జాడీలు రా, ఇక్కడే పొలం కొడితే ఎలా? మమ్మీ చూడమని కొడుకు ఏ పని చేయనివ్వకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మమ్మ నేర్పిస్తున్నావా? లేదు మమ్మీ, జాడీలతో ఆడుకుంటున్నాను. జాడీలతో ఆడుకుంటే అది పగిలిపో. అక్కడే మన అమెరికా వెళ్ళి విమానంలోనేనా? అవును. అయితే మరి విమానంలో చింతగా పరిస్థితి తీసుకొస్తా? తీసుకెళ్తే ఈ వాసన ముక్కు మూసుకుని పాత చింతగా పడ్డది గెట్ అవుట్ అని మళ్ళీ విసిరి పడేస్తా. అప్పుడు అమ్మమ్మ అయ్యో చింత పట్టడం, అయ్యో చింత పట్టడం, నువ్వు ఒకటే బాగా వసపోసి పెంచావు. చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఆడుకో అమ్మమ్మ. అల్లరి విడిచి మమ్మల్ని ఎలా ఉండమంటావే? అందుకే కా మమ్మీ మిమ్మల్ని కూడా రమ్మంది. ఇది మరీ బాగుందమ్మా, మీ ఆయన భార్య బిడ్డల్ని ఎప్పుడెప్పుడు చూద్దామని తహతహలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఇంతమ్మా. ఆయన తహతహలాడేది నా కోసం కాదు డాడీ. ఇదిగో ఉన్నాడుగా ముద్దులు కొడుకు, నో షుగర్. వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆదేశంలోనే ఉండి నెలకు రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తర ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు. ఎవరైనా అంతేనమ్మా, ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఇద్దరికి ఆరోపణం అయి కూర్చుంటుంది. రేపు నువ్వు మాత్రం నీ ముద్దుల కొడుకు దూరం అయితే ఉత్తర ముక్క కాదు, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు. అమ్మో బాబుకు దూరంగా ఉండడమే, మై గాడ్, ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు. అవును అడవటం మర్చిపోయాను, వాసుకు జాబు రాశారా? టెలిగ్రామే ఇచ్చాను బాబాయ్. ఏమని? రేపే బయలుదేరి వస్తున్నామని. అమ్మా ప్రయాణానికి పట్టుమని 10 రోజులైనా లేదు, మధ్యలో ఇదే సిల్లి మజిలియా. నా బోర్డని పనులు ఉన్నాయి బాబు. ఎన్ని పనులున్నా బాబాయ్ని కూడా చూసి వెళ్ళటం ధర్మం. వా డాడీ, మేమేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు. చూడు ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తారు, సరేనా? అది కాదమ్మా, నువ్వు వెళ్ళేదేం పక్కూరా, పరాయి దేశం. తమ్ముడు కూడా నిన్ను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటుందమ్మా. అవునమ్మా, నాన్నగారి మాట కాదనుకో. ఆల్ రైట్, మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను. ఐ వోంట్ స్టే. ఆ వాతావరణం, ఆయన పద్ధతులు, ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం, ఓకే ఓకే.
నమస్కారం బాబు. నమస్కారం. రామయ్య వాసు ఎక్కడ? శిఖర్కి లేరు బాబు, ఇప్పుడే వచ్చారు సార్. వాట్ ఎ ఫన్నీ మ్యాన్. మనం వస్తున్నామని టెలిగ్రామ్ ఇచ్చినా ఇంత నిర్లక్ష్యమా? ఓ మోస్ట్ అన్పార్డనబుల్. అదేమిటమ్మా, ఏ అవసరం మీద ఎక్కడికి వెళ్ళాడో ఏం? Yes, you are correct, మమ్మీ. అలా బయటికి వెళ్ళి క్లబ్ లో పీకల దాకా తాగొస్తారు. ఏమిటమ్మా మాటలు? బాబాయ్ అలా అనొచ్చా? మా డాడీ, మీ తమ్ముడంటే ఎందుకో మీకు అంత అభిమానం. కాంట్ ఈవెన్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. బాబు అటు ముడుకోకు. వాటిని దాటితే ఆ పాడలు వాటి నీకు కూడా వస్తుంది. ఇంకే పాడుకుంటా మమ్మీ. చెప్తుందే కదా, పడే పడేమంటే. మమ్మీ చింతకి అయినేనా? చింతా కాలేదు, చింత కాలేదు, పదా. అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు, ఏది ఆపగలిగాం కనుక ఈ దాపరాన్ని. ఏ గువ్వ ఆ గుడికి చేరాల్సిందే. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో గూడంటూ ఉంది, కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడినే నొక్కండి. వాసు, దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు. అతనికంటే మనమేనయ్యా. మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉందే, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగిందే ఉంది. అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉండలేదు. మీ కూతురు యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయా? ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. అవే మాటలు అన్నాయ. వదంతో చెప్పి శోభకు దృష్టి తీయించు. పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది. బంగారు బొమ్మలాగింది. అవే కళ్ళు, అదే నవ్వు, ఆ చిరు కోపం. డాడీ, డాడీ ఒకసారి రండి. అన్నయ్య, అమ్మాయి పిలుస్తుంది, వెళ్ళు. లేకుండా దీర్ఘ సుమంగళి కలకాలం వర్తిల్లమ్మా. కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడకముందే రాత్రులు తెల్లవారిపోయి ఉంటాయి. చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులో ఎంత బాధపడతాయో ఆలోచించారు. నాకేమన్నా, మనసును చంపేసిన మనిషిగా చాలా ఐశిచ్చాడు భగవంతుడు. సరే గాని లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక విధితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు పెరిగి పెద్దదై పెళ్లి తారంటం చేసుకుంది. ఈనాడు సంతోషంగా భర్త దగ్గరికి అమెరికా వెళుతూ ఉంది. ఆనందంగా చీరచారే పెట్టుకుంది. మనసారా ఆశీర్వదించలేదు. నీ కృష్ణ బ్రతుకు బ్రతుకుతుంది.
మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? మమ్మీ నేనెవరి కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరి కూతుర్ని? ఏమిటా అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక, తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మొత్తులాడాడు, ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే ప్లీజ్. ఏమండి శోభకు? కొంత నిజం తెలిసిపోయింది. మా లక్ష్మి ఎవరు? నేనెవరు బిడ్డను? ఏమిటమ్మా కన్నా తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చిపడేసింది? బాబాయ్, నేనేం పసి పాపన కాదు మాటలతో మరపించడానికి. ఐఎమ్ నాట్ ఎ చైల్డ్. నిజం చెప్పండి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే. నా పుట్టుక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డను కన్న కూతురని చెప్పుకోవాలనంత పాపించిరా? పచ్చగా బ్రతుకుతున్న కులహీను రాలా కురట! నీ తల్లి కులట కాదమ్మా కులదేవం, పతిత కాదమ్మా పరదేవం. నా జీవన జ్యోతి, నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకొట విషయం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే అది నీకోసమమ్మా, నీకోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. వారసు మీ కన్న తల్లి. అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను? అదంతా ఒక పెద్ద కథ అమ్మా, ఏకవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని, కావ్యాలు రాసేవాడిని. నువ్వు బెదిరిస్తే భయపడదా అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాను. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఎడుపు ఇస్తే నేను అక్షరాలు పడకం. చాలా మంది అంటే చాలా మంది, చాలా మంది చదవదు. సారీ, చాలా మందిని చూసాను. రాజు, ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపులు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కథానాయక నేనేగా, నేనే నేనే నేనేగా, నిన్ననీ నన్నోని నాయే. రాస్తావు రాస్తావురా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది మిత్తమిత్తలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వులాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా. నాకు నాయకి వద్దు, ఈ నాటకం వద్దు. మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి. నీ దండం పెట్టు. లేని వాళ్ళు తిండి లేకెండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతామని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుసుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను. ఇంకా కింద పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి నేను మాత్రం మా నాటకం చేయాలి పడరా మొత్తం జరుగుతాడు. అలాగే Thank you.
అందరికి తొందరే. ఈ రాయితో కొడితే చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పుబ్బైనా తేలేదు. అయ్యో తీది కంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ్. ఓహో నీకు చెవుడు కదా రాజీవలోచన. నీతో రాజీ పడాలని నా యోచన. మూడే మూడు ఘట్టాలు, మూడే మూడు పాయింట్లు, మూడే మూడు ముక్కలు అంతే. కుక్కలా, మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే అంటే ఇలా 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 ఇందులో నువ్వు ఉన్నావన్నమాట. నేను ఇలా అంటున్నానమాట. నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి అది? మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అనమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి. ఇది ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి? ఏమిటి మూడో కట్టమా? బుక్కులు బుక్కులు. అరే చెమిటిది కూడా చెయ్యితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట. నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. నిన్న నీకు హోంవర్క్ అలుగురున్నా ఇంట్లో ఒక్కొక్కరికి మూడు మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను? చేసావా? తెచ్చానండి. ఒకటి రెండు మూడు దీర్ఘాయుష్మాన్ భవ. నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. తొమ్మిది తెచ్చానట. మీకు వాతం కదా, మీరు తినరేమో అని మూడు తప్పు తెచ్చానండి. వాతం ఒకటో వెంటవా? లెక్క లెక్కే. మా అబ్బాయిని బట్టి కోణం మాట్లాడటావా? మా ఆవిడ బట్టి నన్ను ఆడబట్టరా? నేను పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి, నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తి రాసు. ఒరే బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను? ఈ నాయన ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచిల్లా అయిపోతున్నావు. ఈవేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికి సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. తులసి, ఈవేళ మునక్కాయ పులుసు బెండకాయ ఇదిగురు. ఏమండి మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను గతిరు నేర్పుతున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు. అమ్మమ్మా ఎంత మాట, దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి అత్తతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా? చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండక్కైనా పట్టు చీరదని పెడతారా? అది సంగతి, అలా రాదారు. ఈ కాసేనే శ్రీకారం మాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే. జానకి, జానకి. రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో ప్రాక్టీస్. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ వస్తూ పడుతుంటే ఇంటికి పెద్ద కొడాలి. బాలుడు పొద్దుక దాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు? ఏంటి పొద్దున్నే ప్రారంభించారు, ఎవరైనా సిగ్గుపడాల్సింది. మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదించాను. ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో పట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ ఆకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తానే ఏదైనా రాణింపుకొచ్చేది. నేనే ధర్మపడ్డ పిండలేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడు ఉద్యోగం, మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా. వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం లేదు, సంసారం నడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి. వాళ్ళు చూసుకునే రంధ్రం వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, వెళ్ళాం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి
ఆ తర్వాత ఒళ్ళో లాస్యం, పిల్లల పనులు అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రాజ్యం. పిల్లలకు ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రసస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసారం, ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. కేళరాజు ఇదేనా రావటం? అవునన్నాయా, అంతే ఉంటుంది. పట్టి మంచం పట్టి కూర్చున్నారు. మంచి నూనె గడువు మంచి నీళ్ళ గడువు కూడా వస్తుంది కదయ్యా, అందుకని పొట్ట చేత్తో పట్టుకుని పట్టి మంచాన్ని అతుకుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయితే తొందరగా వచ్చేసావు? వరకంటే ముందు రావాల్సిందన్నా, మేలు లేటు. మీరు సర్కారులో తను వస్తానన్నారు? మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. వంటైనా సర్కారే, బొత్తైనా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా సర్కారు ఉద్యోగం అంటే సరే పట్టి తప్పేస్తున్నావు, ఎంత ఏలికైపోయింటే. అదేం లేదు మేడం, గుడ్ మార్నింగ్. అవును, మధ్య నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం మీద ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది గ్రేట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్. నాట్ ఈవెన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇట్, జస్ట్ ట్రైయింగ్ టు సమౌంట్ ఆపోజిషన్ ఫ్రమ్ యూ మేల్ ఎంప్లాయీస్. అదేంటే మధ్యలో మగవారం మేం చేశాం? ఏం చేయట్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తాను. మొదలు ఏం మార్పు వస్తాయి కనపడలేదు. సరేది, వాటర్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా తిట్టిపోయేది? వాళ్ళు ఏం పెట్టే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముందైనాది పెట్రోల్ ధర పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరిస్థితికి సంబంధం ఏమిటా? అమ్మమ్మా, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేలాడుతూ వస్తున్నారు. అక్కడ కోప తప్పాలు సెటల్ అవుతున్నాయి, అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ బుద్ధి ఒక్కాంతరం మేము తప్పు రాశామని అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసుకోవడం వీళ్ళని మొత్తం కొట్టేసి పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు, ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసినవన్నీ రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఇవన్నీ నాకెందుకురాం కావాలి? నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురామాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు పాటించారు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకు పోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తాయి. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మావాడికి పోయ్ అక్కడే ఉందని తిరగచ్చు. సరే, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు ఊ అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట? శ్రీకారం అంటే లంతమైనా మీ అర్థం? అమ్మా 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 అనమాట. ఓ ఏట్లో పడకనే ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఇది తగలడం ఏంటి? పంపిస్తాను, గుర్రానికి తలిచేరలేము. దండలు బాబు, నీ బండి ఎవడెస్తారా? తాతయ్య గారు బండి పంపరు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? ఇప్పుడు అరే బాబే బాగున్నా? తాతయ్య నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు మాట సరే. పెట్టామని పెట్టామని పెట్టి రాజరత్న అవసరండి బాబు. ఎక్కడే ఎక్కడ మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. రే గతులు ఏంటది ఆయన ధర్మరాజు? ఏంటది రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకీ సేవ. నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా? నేను అవుతాను కదా. రే బాబే నువ్వు బాగానే ముందు బాగానే. ఎంత అందంగా ఉందిరా మీ ఊరు, వెరీ బ్యూటిఫుల్, రియల్లీ ఫైన్. చూసినాడు ఎవరా?
ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. పంటలో కానీ మరే మళ్ళీ కాయ తెంచాలే. ఒకసారి రావాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి, నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా? చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో, ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు, ఎంత ముద్దొస్తున్నావు. నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని. ఎవరు అనలేదా బాబు? నేను అన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావు. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా? కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను, జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక, నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొడతా కానీ శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే పాలక్ష్మి అయితే ఊరుకుంటారేంటి? ఎక్కడ లక్ష్మా? ఓ లక్ష్మా, లక్ష్మా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, ఉంటాయండి నీళ్లు, మరీ సిగ్గుపడతారేంటండి. లక్ష్మా, లక్ష్మా, నీకు ఇదే ఉందంట? మన మారకాయలు బాబు, నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కాడ ఉంటే, ఈ కాడ, ఈ కాడ ఉంటే ఆ కాడ, ఎక్కి పోసేస్తారండి. ఇలా కొబ్బరికాయలు పడ్డారండి. సచ అలరముక భలేవాడివే తాత, ఏ శుక్రవారం అనుకో శనివారం అనుకో కాయ కోసుకుంటే దొంగతనం ఎంత కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది, ఆయన్ని అడగొచ్చుగా. ఏటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు పుచ్చాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగని ఒప్పుకుంటాడేమిటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు పట్టారకు. ఏం పెద్ద మనిషివయ్యా, వేసింది దొరబాబు వేషమా, చేసేవి దొంగ తరాలా? చచ్చ బుద్ధుండక్కలేదయ్యా. ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీ నో చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికి ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులు కప్ప చెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా పోల్టని పనులు ఉన్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది, ఇది నా డ్యూటీ. ఇంతకి తమరెవరు బాబు? నేను జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు, దండాలండి, తప్ప క్షమించండి బాబు. కూపడు బాబు, అయ్యో కూపడానికి కుర్చీలు లేవే. ఒరే ఏకనా, కూపడా. ఏం పిల్లా? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, అవును, నేను చెట్టు ఎక్కు తుండగా కాయ కోసి తుండగా చూసావు కదా, చెట్టు దిగు తుండగా కూడా చూసావా? అబ్బే, నేను చెట్టు ఎక్కలేరు, ఎక్కించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యయ్యా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు, అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు, అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లు ఉన్నారు, మళ్ళీ కొబ్బరికాయలు ఇప్పించుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు, ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడ్డా? ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. పొద్దున్నే పెట్టె పట్టు కూర్చున్నావు, అమ్మొచ్చి వేళయింది. అక్కయ్య ఎక్కడుందో ఏమిటో? కొయ్యలమ్మ పేటలో కొబ్బరి తోడలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మ వెళ్ళు. చింతలో దాక్కొని చంకలో కూర్చు.
వస్తుంది 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 గోదావరి వస్తుంది. ఏమండి మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, దిత్తి సంగత. అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దున్నే ఉన్న తెలివితేటలన్నీ వలకపోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళో గంటలాగా గుడ్లు మెడకరించి చూస్తారేమిటి? పొద్దున అనగా పూజలో కూర్చొని ఇప్పుడా తెవలటం సారా అమ్మ కూడా ఇవ్వ చూశావుటే? అది అచ్చంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటల్లోనూ మామిడి తోటలో తిరుగుతుంది. ఒకటి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు ఈ రెండు రోజులు బిల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అదే అమ్మాయి కాదు నీకు. అది కాదు చూడండి, ఈసారి ఖచ్చితంగా చూస్తున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని? పేర్రాజు గారు మనవడు ధర్మరాజు. పేర్రాజు గారికి అంత మనవడు ఉన్నట్టే? మీకు ఏం తెలుసు కనుక తెలియడానికి. చూడము కొడుకు పట్టంలో చదువుతున్నాడు, నేను అన్నీ మాట్లాడే వచ్చాలండి. పొలంలో దింపిన కాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏం ముద్రపోయానో అప్పుడే పెళ్లి పెళ్ళింటున్నావు. అమ్మాయి నా చెప్పుడు పట్టమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోపు నీకు. నోరు మీరా రాధా, నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాం, లేపని చూడు నేను మీసాలు పెంచేస్తాను, అప్పుడు నీ గతి. ఒరే ధర్మ ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి బాబు? మీ నాన్న లాంటి వారే చెప్పకుండా తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విన బాబు. వాసు వాసు వాసు. ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా? మీ తాతయ్యకి నా సిఫార్సు ఏంటి? అక్కడే ఉండవు లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్న పూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాన్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే ఓకే. విజయ్ గారి కొడుకు పెళ్లిట, రెండు బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇదో కొద్దిగా మావే. ఆ డొక్కలు లేవు, అవి కూడా మావే. ఎలా తాతయ్య 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 ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకు ఆ పిల్లవరండి? ఆడపిల్లేనా ఆయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్లో అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదే నేను ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? సరే తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా? నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుదురుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకున్నది, లేకపోతే అంతేనా? అంతే అంతేనా? అంతే. రే సింహాచలం రారా, వెళ్ళరా తాత గారు. వీణ్ ఎత్తుకోరా. ఎత్తుకోను నాకే. అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే పుడి పుడి. అర్రే వచ్చారా? ఏమే పెళ్లి వచ్చారే? నమస్కారం బాబు. నమస్కారం. ఆహా అంత తాతగారి విగ్రహం, పొట్టు పొడుగు వర్చస్సు. మా లక్ష్మి అంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మ ఇలా మీరు శ్రీనివాసరావు గారు వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి ఇతనే వారి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును మిమ్మల్ని చూడగానే అనుకున్నాను. ఏ పట్టరాజు పడి పంతులోని మంచి మాటగారే. ఎక్కడే అయ్యాండి ఇదవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా? మా మనవడి ధర్మడి పెళ్లి చూపు కోసం వచ్చాం, మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే ఈ ఏడు గాలి వానకు పూర్తిగా పాడిపోయాయి, తీసుకోండి. అలాగే అక్కర్లేదండి, మాట పడకండి, తీసుకోండి. ఇస్తున్నాడే
అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. వీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయనా. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఒకళ్ళని ఒకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా సరిగ్గా చూడమ్మా. ఏమే కాఫీ తడేమయ్యా? బావగారు కాఫీ. మనవడు ధర్మరాజును చూసుకుంటున్నావటగా. ఆయన గారికేమే శుభ్రాకారుడు. అబ్బో ఎంత చెట్టు జీడి మామిడికాయలా చెట్టు, ఎండు కొబ్బరి చిప్పల్లాంటి చెవులు, అందాల కుప్ప. ఇదంత బాగునట్లేదు. Thank you.
లేదు. ఎవరు చెప్పారు మీతో కలెక్టర్ అని? ఆ కళ, ఆ దాచ, ఆ టీవీ ఏ చెప్పాలా బాబా? కీర్తనా బాబా, కీర్తనాడు వారాలతో సాంతత అపాబా. ధరలు అతయితో పిల్లలు కలవడం కలెక్టర్ కాదయా? మా తర్వాత నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు.
కొమ్మమీది చిల తమ్మకు పులుకే అందవు, ఈ కోన సీమ పుల్లెమ్మకు అలకే అందవు. కొమ్మమీది చిల తమ్మకు పులుకే అందవు, ఈ కోన సీమ పుల్లెమ్మకు అలకే అందవు. గూటిలో నీ గోరింకపు కాదు సరసమ్మందం, గూటిలో నీ గోరింకపు కాదు సరసమ్మందం, ఈ గుంటూరి పిల్లదానికి కాదు సరసం అందం. దింగిరి 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 సిన్నివో సిన్నివో సన్నద్వాదుల సిన్ని ఓ వన్నెగాదుల సిన్ని. రేపులా తీయదనం నీ లేత సొగసులో ఉంది, పాల మీగడ తమ్మదనం నీ పడుచుదనంలో ఉంది. పూత రేపులా తీయదనం నీ లేత సొగసులో ఉంది, పాల మీగడ తమ్మదనం నీ పడుచుదనంలో ఉంది. అందుకేనేమో తొర్రమని నేనెళ్ళాలంటే తోరు పొడితో ఆపేసింది, ఊరి ముడి మీ చూడాలంటే ఉత్తర దిక్కు ఆపేసింది. దింగిరి 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 సిన్ని ఓ సిన్ని 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 నీ సన్న జాదుల సిన్ని నీ వన్న జాదుల సిన్ని ఉన్నది చంద్రునిలో నీ సిన్ని వెన్నెలై విరబు సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. నా చూడం నేనే నమ్మలేక నా లక్ష్మికి ఇంత అదృష్టమా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారి పుత్రం రాస్తాను. ఏమ్మా అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పడటం ఆ పని పాట తెలుసు అనుకో. కొంచెం అల్లరి, కాదు చెలిపితనం అప్పుడప్పుడు ఎక్కువ అంటారు అవునా? అంతే బాబు అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు, ఎటు వచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. అంతే ఉందిరండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు శుభం. ఇలాంటి వెధపనులు కాదురా, ఇప్పటి నుంచి సిగరెట్లు బీడీలు చచ్చా.
అవును ఏం వ్యాపారం పెడదామంట పంప నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి తాతయ్య నాకు నిద్ర వస్తున్నట్టుందేమో కార్యం నా నిద్రపోయేవాడి కాపరి ఎలా చేస్తావురా అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా పర్లేదు పది మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు అరే నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని తాను సిగ్గు కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో అమ్మో నేను భరించలేను నేను కావాలని కొట్టడం లేదండి మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది దానంతటా అదే అవునండి నీ అంతట నువ్వు కాదన్నమాట కాదండి ఇదేదో నరాల బలహీనత అండి అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట నరాల బలహీనత అవును ఈ నరాల బలహీనతే ప్రేమనకు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పు ఉందని ఊళ్ళో అందరికీ తెలుసండి అంటే తెలియని వాజమ్మన్ నేనేనన్నమాట పెట్టుకో కళ్ళ కళ్ళ చూడ పెట్టుకో కనపడదండి అది కనపడకుండా ఉండడానికేమి నన్న కళ్ళ చూడు రేపు మా ఊరు వస్తావు ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు మార్నింగ్ పాల వాడుతాడు ఈవినింగ్ పూల వాడుతాడు వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్మిషన్లా కన్ను కొట్టడం మొదలెట్టావనుకో వాళ్ళు ఇది చూసి అది అనుకుంటే ఇప్పుడు కొట్టు కన్ను అదే కనపడుతుంది ఐడియా అది చెప్పాలేమిటి నువ్వు తప్పకు చేశావు నేనేం చేశానమ్మా అవును అలా మెల్లకన్ను తుండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరుకుంటావు నన్నేం చేయమంటారు నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మా ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేనే పెళ్లి చూపులకు వచ్చానుకో నన్ను కూడా ఏడిపించేదా అప్ప మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి అయితే వడ్డీ సహా నవ్వించరా లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ ధామేశ్వరీ దాసీ భూత సమస్త దేవ లోకైకదీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా అయ్యో మీకు ఎందుకు అంత ఇష్టమ్మ కాఫీ నేను కలుపుతాను కదా ఎన్నాళ్ళు విన్నానమ్మా ఈ మాట శ్రీరామ కుశీరో శ్రీరామ కుశీరో శ్రీరామ
ఏమిటే కింగ్ రంగాన్ని మహారాణి కూర్చున్నారు. కాఫీ నెల కొనుక్కోలేదేమిటి? ఏమో కాఫీయే కాచుకుంటారో కషాయమే పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక వాళ్ళ మీద పాపం ఊరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అంటే సంగతి ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుట్టుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుతున్నావే, ఇంత బాలేదా? బాలుడు పొద్దుకితే గానీ దానికి తెల్లారుదమ్మా. లేచి మొహం కడుకోకయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అట. అక్కడ పెట్టి అక్కయ్య. బాబు పెట్టేది ఆవు పాలా డబ్బా పాలా? పాలేదాని అమ్మా. ఆ సంగతి దానికేం తెలుసు? బాలు పట్టినా తోల పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడగం. నాటి కోడలు చిన్నపిల్ల, చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారులాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి చిక్కులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ నీది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది బిడ్డలు అన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే, కర్మ కొద్ది పెళ్ళాం. ఎంత అలర్ చేస్తాడనుకున్నారు? అలర్ చేస్తాడు కదా అని చేసుకున్నావు, వాడి మీద ఏది కూడా వాళ్ళకి రావలేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టపడి ఆపరేషన్ కూడా చేశారు. ఇక్కడ మా వదిన పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైతే వీడు. ఇప్పుడు 13 మల్లె పూలు జాజి కలిగిస్తే జిరిపుట్టు జిరుపుతుంది. పుట్టలేదు అవతల ఆఫీస్ టైమే పుట్టి సరసల నువ్వును మల్లెపూలు గెలుపు జిరిపు గెలుపు అవి అవరత్తులు కూడా అవరత్తులు మీరే కదండి అడిగి. కింది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు, అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువు డైవర్ నిద్రపోతున్నావా? వెళ్తావా? ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది అయ్యా కాఫీ చూసి వెళ్ళారంటే 5:40 వెళ్ళాను. ఏమండి ఆ రోడ్లు అక్కడ చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబా ఎక్కడ నడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న, వచ్చేటప్పుడు నీకు అంటే చూస్తావు. ఆయన వెళ్ళి చాలా సేపు అయింది, ఇటు చూడు. చూడమ్మా ఇలా చాలీ చాలిన బట్టలతో వీధిలో నిలుచోకూడదమ్మా, దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాటి నాన్సెన్స్, నా ఇల్లు నా ఇష్టం, మధ్యలో ఏమో అడగటానికి. ఎవరా ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి, ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండు అని చెట్టా అంతవరకు వచ్చావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలు వదిలించేస్తుంది. నాన్సెన్స్ ఈ పొట్టాలు పూలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్ ఎడ్రో విశేషాలు ఏమున్నాయి? ఇటో బి ఇటో సరిగానే మడతల పిల్ల ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుసు, ఉమ్మల్సు, డోకుల్సు, నిమ్మకాయలు పోసు, మామిడికాయ ముక్కల్సు కొనివ్వలేక తెస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయలు కాయలు బలంగా అందిరేస్తోంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు వంటింటితో సహా ఆఫీసులో వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో అవి కొరగాలని నువ్వు? Thank you.
ఆవిడండి సెక్రటరీ అంటే అంటే వాసు గారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు అంటే 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 ఏమండి ఆ పెట్టుకునేదాన్ని నేను కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు మాం శారీ అని పెట్టుకున్నారు. మాం శారీ ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమన్నమాట. మేము బ్రతుకుంటున్నా మేనయ్య గారు అలాంటి పని చేయడమే పిల్లాడేమిటి ఆ బొట్టలో కూరగాయలేమిటి ఇది ఆఫీసు రకుణా మీ ఊరు సంత రకుణం. ఓ బాబా మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తవ్వించినాడు ఏమండి మీకు గుర్తుందా ఆయన పని సరుకుని నా చీర అశునా మజమండ నూనె క్యారేజు రిక్షాలను పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి పలేవారండి కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయల? 12 రూపాయలు అన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబును కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి 12 రూపాయలు చెప్పకండి. ఏం పర్వాలేదండి ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. చాల పొలం ఉన్నాయి ఆటే చంపక వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి అక్కే సరే పట్టించుకోరు పావుగారు అసలే పట్టించుకోరు మీకేమో తీరిక లేదు నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు వదిలిపెట్టాను. ఏమిటి ఎవరికి ఒక మూల కుట్ల పట్టాను డబ్బా 5 రూపాయలు కండి రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం ఎలా కాపురం చేయడం ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చింటారో చెప్పాను కానీ అది కాదండి మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరం ఆడి అది కాదండి ఇవాళ 5 అంటాడు రేపు 30 అంటాడు ఎల్లు 40 అంటాడు మార్కెట్ రేట్ ఇందాక నుంచి చెబుతుంటాను 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికెళ్ళండి. ఏమిటో ఆ దిగంబర సుందర్ని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుందామని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచుని మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతానండి మీరు వెళ్ళండి. ఎలా చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను సత్తు మణిగిన ఏమేనా మనమిద్దరమే ఉండవేనా సత్తు మణిగిన ఏమేనా మనమిద్దరమే ఉండవేనా చెల్ల చీర తెస్తే మల్ల పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను అబ్బా ఎప్పుడు అదే ఏ
అందాల ఓపి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణించి చిన్నారిసిది మళ్ళీ అందాల ఓపి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణించి చిన్నారిసిది మళ్ళీ క్షణము దాటుదంటే మనసు మారును ఏమో ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పోవే ఇంతకన్నా ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను నిద్ర వస్తుందండి కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట మరి సుద్దు నాడాలంట పొద్దు గడపాలంట ముద్దు నాడాలంట మోజు తీరాలంట ఇంతకన్నా ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను నువ్వా ఇదేమిట్రా పాలు నిలబెట్టి కూర్చున్నావు ఆకలైంది కాసిన మధ్య భాగం కదా వచ్చాను చీకట్లో తాగేవా ఎక్కడా ఆకే చోట నాకు కూడా ఒక గ్లాస్ ఏ ఆయన అడుపులో ఎలక్ట్ పరిగెత్తున్నాయి ఎప్పుడు చదవాతుందా ఎదురు చూస్తున్నాను నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నావా గుడికి గుడికా దేవుడు పేరు లేదు దేవు నీకు గుడికి అంటే నమ్మంటా నిజం చెప్పలేదు గిల్లేదా రే మధ్య సరిగ్రహలాగా అవునా నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్ లో గడిస్తున్న హాయిగా గడదలుస్తున్నా హోటల్ ఏం కర్మ నీకు మంచి ఇల్లు ఉండగాను ఉండడానికి ఉంది ఇల్లు కానీ ఏమి లాభం ఒక రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడం వీల్లేదు అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా అసలు ఏమిటా ఇది ఏం చేయమంటావా హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా అందుకని గుడి అర్చన అన్నావు అంతే ఏదైనా పెట్టింది వెళ్తున్నావు వెరీ గుడ్ రే ఆ రోజు రోజు అరేంజ్ చేస్తాను అందులో నువ్వు వదిన కూర్చుని జమ్ జమ్ వెళ్ళిపోవాలి ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా అదేమిటి నాన్న చాకు రాక ఇంత దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చుగా 100 రూపాయలు ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి చాలా మాస్తూ ఉన్న గుడేట అని మెల్లుడుగా చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను మరి ఇంకేనాన్న అరే నలుగురితో పాటే ఏమిటో మా వారికి పుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరూ గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి అదే కదా బావా బావా గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం నేను ఇదే ఆలస్యం ఏమండి వచ్చారా సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి ముందు ఎవరని రామన్నారు నేనే ఎట్టాగో బతివాలి ఒప్పించాను పార్వతమ్మ గారిని ఎదురంటి సీతమ్మ గారిని కూడా తెలియకపోయా చూసారా చూసారా పార్వతమ్మ గారు మాటే మర్చిపోయాను ఆవిడ గారికి ఎంతో పర్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి ప్రధానంగా ఎవరు లేరు భక్తులు రావడానికి రావడానికంటే గుర్తొచ్చింది ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు రావద్దు మరి రావాలి రే వాసు పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా
ఇక జానకంటావు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు, మనం ఉంటే వెళ్దాం పదండి. తులసి అబ్బా చాలసేపోయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఇక్కడికి ఉడికాయ. ఓహో దంపతులు అయితే 116 విడిగా 250 రూపాయలు టికెట్ ఉన్నారు. అదే 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 కూడా ధర్మ. కొత్తగా కట్టారు 1 కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు. అందులో ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందే డబ్బుదే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఏంటి జగత్కి సాయంత్రం 6 గంటలకు పులిహోర గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మన ఇక్కడికి ఇస్తామండి అబ్బాయిని కలుసుకోండే. కలవాలయా ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏంటి విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాలన్న మనిషి అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తామమ్మా. అదే నాన్న గుడికొచ్చి దర్శనం చేసుకెళ్తానని చాలా ముఖ్యమైన వ్యవహారం వెళ్ళని వాళ్ళే. అది కాదండి అమ్మగారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమేమిటమ్మా. నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను నువ్వు చెప్పి వెళ్ళి. ఏమిటి దొల్లు పుట్టుకయ్య? సరేలే 8 నెలలు 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కాయ కాయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఎవడా? నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. కండక్టర్ గారు మనం వంట పని చూసుకున్నాం కదా. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం రా మాట్లాడదాం. లింగులు ఇటుకుంటే మన ఇద్దరేనా? ఇంకెప్పుడు అడగలేదు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నా పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి, పదన పదండి. 50 అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అది కొండ మీద ఎముకలు కొరికేసాను. సరే బాబా గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిట్లకి ఆ దేవుడే ఉన్నాడు. పదండి బాబా. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తున్నాను. దిగంబర్ నృత్యాలు వీరు ఒరే అబ్బాయి ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా కడతాను రా. ఏంటండి మీరు రండి, మీరు వెళ్ళండి. దాదా రండి మీకు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? ఆఫీసు ప్రసాద పలహారశాల మోడల్ రా. సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడ నుంచు వెళ్ళి దర్శనం టికెట్ తీసుకుంటాను. భారే భక్షోభారిణి మనోహర దివ్యము అయ్యురామా. ఇలా మీద నిలబడి చక్కరోటి కర్మ మాట సమస్త జగత మధుకైత భారే కావండి. ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్తకోటి పూజ చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడి ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైత భారే ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్టండి. అటెక్కడికి? అయ్యో రామ
ఎలా ఉంది గుడి? ఇంద్రఫలం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమారుడు, రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమారుడు, రాకుమార్తె ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది, ఇందుకేనమాట. మరి ఎందుకంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదానివే. శ్యామరామ అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిష్టి పనే వార్తను అంటున్నావు? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే కాదు కానేరదు. లక్ష్మీ నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవకాశాన్ని నువ్వు వట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి వెళ్ళి మహా పుణ్యం. ఏమండి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా? మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది ఈ గుడికి ఈ రూమ్ చూపిస్తుందా? ఈ మేళానికి తోడు 100 రూపాయల 100 రూపాయలు ఏం క్రమో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాడి. నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తాం ఏంటా? ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంటలు చూడు, మంటలు ఇవి హాస్పిటల్కే తరపారు. అవును బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్ లో స్మగ్లర్ దాక్కున్నాడని ఆచూకీ వచ్చి. ఈజ్ ఇట్? ఓహ్ నమస్తే. యూ బ్లడీ రాస్కల్, కమ్ ఆన్ టేక్ హిమ్ అవే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు, రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చాలే అన్ని అవసరాలి, ముందు నిన్నదనాలు పడుతుంది. ఎవడు పేరు చెప్పి ఇలాంటి పాపిస్ట్ పని చేస్తే ఏమవుతుంది? సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు, రాకుమార్తె, ఈ పక్క పక్క, మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. బయట వర్క్ వచ్చేటట్టుంది. పిల్లలు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి అమ్మగారు? అలాగా 1, 2, 3, 4, 5. కూర్చోడి. అదేటమ్మగారు, మీ పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతలు అమ్మగారా? రండి రండి, మీకొస్తే చూస్తున్నా. ఒరే పవన్ రాము, వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు, రండి. సీత నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి? జీతం చాలా, ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పడం పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడో వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే. అంటే తండ్రి అడో నేను అట్లాంటి వాడిని కదండి. ఏ తప్పచ్చిన వెళ్తుంది? ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక 4 రోజులు కనిపించాయి. వెళ్ళిపోవడం మరి మీరు పడుతున్నారు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు, పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాలస్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవర్తలు చూస్తున్నాను.
ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడు అంటే మగ పీలుగులేమోను ఇలా ఎలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఎలా కళ్ళాడుకోడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి రోవన్నావా? అప్పుడు అవును, నాకు తెలియక అడుగుతాను. అప్పంతా నాదైనట్టు మాట్లాడతారే, కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో, ఆ పొలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలనా, కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటేసి ఎగిరని వెళ్ళకల్లా పడ్డాను. వాడు అదిరి మూడు ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికి నన్ను తప్పు ఏంటండి? ఆడపిల్లలు కన్ను కొట్టే మమ్మీ చేయమండి. దెబ్బకు దెయ్యం వదిలించావు, దెబ్బకు దెయ్యం వదిలించావు. దిమ్మ దిరగవాయించావు, దెబ్బకు దెయ్యం వదిలించావు. చీరగట్టినది చీందూతైనా, చీరగట్టినది చీందూతైనా, చిమచిమలాడే చిక్కి బాబులకు దెబ్బకు దెయ్యం వదిలించావు. కళ్ళను నమ్మిక పళ్ళు రాలను దేవా దేవా, ఒళ్ళంతాహున మాయను దేవా దేవా. కళ్ళను నమ్మిత పళ్ళు రాలను దేవా దేవా, ఒళ్ళంతాహున మాయను దేవా దేవా. ప్రేమ వద్దు పెళ్ళి వద్దు, పెళ్ళ వద్దు పిల్లలు వద్దు. దెబ్బకు దెయ్యం వదిలించావు. అదుగో అదుగో పడకగది, అదుగో అదుగో పడకగది, ఆ సంగతి ఎత్తకు ఎత్తకు, పక్కన ఉన్నది పట్టె మంచము, హరిహరి నాతో చెప్పకు, పక్కన ఉన్నది పట్టె మంచము, హరిహరి నాతో చెప్పకు. ఎన్నాళ్ళన్నా నీ వైరాగ్యం చూద్దాం చూద్దాం, నీ వైభోగం దెబ్బకు దయ్యం వదిలించాగు. బుద్ధి గడ్డి తిన్నది అనుకో, పప్పులు కాలేశాననుకో. నా బుద్ధి గడ్డి తిన్నది అనుకో, పప్పులు కాలేశాననుకో. నేను చెతలు చెతలు కనమన్నానా, ఈ గతి పట్టేననుకున్నానా? నేను జతలు జతలు కనమన్నానా, ఈ గతి పట్టేననుకున్నానా? నువ్వు తప్పించుకుందు అనుకున్నావా? నువ్వు తప్పించుకుందు అనుకున్నావా? ఆలు మగలక మాట అనుకుంటే అంతా సరిపడిపోయేది. ఇప్పుడు అనుకుంటే ఫలమేముంది? ఇకనైనా ఇకనైనా చెంపలేసుకోండి, దెబ్బకు దయ్యం వదిలించావు. అంత
అల్లరి అల్లరి అమ్మా, అది మా జానికి ఎప్పుడు పట్టుకుంటుందే? ఏ పని చేయకుండా అమ్మని పేరు పెట్టుకునిస్తే తప్పని చెప్పానా? చెప్పలేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. నేను ఏంటో మాట్లాడుతా అమ్మా. అమ్మగారండి, అమ్మగారండి, నువ్వు చంపలేసుకుంటేనే వేసుకుంటానే పెద్ద చాలా ఇంకా వేసుకున్నా. మా బాబు బంగారు కొండ. స్కూల్కెళ్ళి బాగా చదువుకోవాలి. బాబు, దేవుడు దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు దేవుడు, ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడిపోతే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి చూసి రాస్తావు? ఇంకో చెప్పి. తినండి. నా మొహం తింటున్నాను రా. ఇదిగో మీ నాయన ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుస్తుంది. నేను పెట్టబట్టు సరిపోతుంది నాయన, లేకపోతే మీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. ఏం గోల్డ్ రా? రాముల వారు గోల్డ్ తింటున్నాడు రా. ఏం సినిమా రా? ఇంత లేవు, నన్నే తప్పు పెడతావా? తప్పు చేసి నువ్వే చంపలేసుకో. ఆహా, ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకున్నాను అవమానిస్తూ ఇంకా ఈ నాట్యం కూడా ఎందుకు? ఏమిటక్కాది, పచ్చివాడు ఏదో తెలియకన్నాడు. వాడు తెలియకపోతేనే నువ్వున్నావుగా నేర్పడానికి. కాస్త దానికి ఎందుకే ఇంత రాద్దాం? అయినా నువ్వు మాత్రం ఏమిటి, గోల్డ్ కత్తిరించుకుని రామాయణం మీదే వెయ్యాలా? మీ అత్తయ్య అనేది ఏమిటంటే, ఇప్పుడిప్పుడే దశ ఎందుకుంటూ ఉంది కాదు, నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అదీర్తి పట్టుకుని ఎండిపోతుందేమో అని. అవును, ఈ ఇంటికి నేను దరిద్రం, ఆవిడ మహాలక్ష్మి, అంతేనా? ముష్టిదారికైనా హీనమైపోయిన అభ్రతకు. ఏమి లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించి చేశాం కదా, దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి, అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంది. దాంతో ఒకటి రెండు మాటలు మూడో మాటతో మొహం ఉడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు సిగ్గు లేకుండా కోపం కూడాను? అవును, ఆ రెండో పాడులు మీ అందరి నెత్తి మీ దేవత ఎక్కుంది. ఇన్నాడు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను, కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నా కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు, వాడిని కన్నావే గాని వాడి ఆలనాపాలన ఏనాడైనా చూసావా? బట్టలు వెళ్ళిపోతాయని దూరంగా తోశావు, తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు, వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చటా చూడందానివి వాడికి తల్లివి నువ్వేలాస్తావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూసుకుంటే నేను అవమానించిందంటావా? ఇక ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతులకు అల్పాయిస్ రావడం నేను సహించలేదు. కూర్చావు, మళ్ళీ ఆ కూతు కూర్చావో చీరస్తాడు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో పెరిగి అల్పాయిస్తు రావడం నేను సహించలేదు. నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళు. కాలు కూడా నొప్పిగా ఉన్నాయా? లేదు, వెళ్ళి ఆడుకో. నువ్వు వెళ్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకు ఏడుపు వస్తే ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సుమ్మూరికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మీద కోసం నువ్వు ద్రోహం చేసుకో. ఏమిటి అర్థమయ్యారు చెప్పు. ఐ ఆమ్ ది బాస్.
ఆ పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చిందిరా కానీ నీకేం మిగిలింది పెట్టి చాకరీ తప్ప నాకు ఇస్తున్నా కదరా ఏదో ఇచ్చాము వాడి పెద్ద పోడి వాట ఇంకేం లాభం లేదు లాభాలు ఎక్కువైపోతున్నాయి అజీత్ వచ్చిస్తుంది అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కరేస్తాం అవన్నీ పులి స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన తిరిగి 50-50% ఓకే రాజు ఐఎమ్ ది బాస్ నో వరీ గిరీ ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్త గారు ఉన్నాను తీసుకో కొత్త గారు కొత్త గారు ఈ కారులో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్ తీసుకురా కీస్ లక్ష్మి ఈశావా నీకోసం ఏం తీసుకొచ్చాను కొత్త కారు మన రాజు కంపెనీ తరఫున నాకు ప్రజెంట్ చేశాడు కమా 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 మరి శ్రద్ధగా వెళ్ళి ఓ చిన్న డ్రైవ్ చేద్దారా ఏంటిది ఏం జరిగింది ఏమిటి లక్ష్మి ఏం జరిగిందో చెప్పు నిన్నే చెప్పు లక్ష్మి అయితే లాభం లేదనమాట సంవత్సరం తిరగకుండానే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు ఇద్దరా నలుగురా ఆరుగురా అది కాదండి పిల్ల పాప లేని వాడు బాబుని పెంచకూడదా ఎవరన్నారు అక్కయ్య పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్ ఏమండి కొట్రాలు పెంచిన బిడ్డ లక్ష్మి ఎండి పోయిన చెట్టేనా నీ చేతితో నీళ్లు చిలకరిస్తే చిగురించి మూడు పూలు ఆరుకాయలుగా రాణిస్తుంది అలాంటి చల్లని మనస్సుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు వాడికి ఏం భయం లేదు వాడు చిరంజీవి సరే అదంతా వదిలేద్దాం ఇవాళ చాలా మంచి రోజు మేము మీకు కొత్త కాలు ఇస్తున్నాం మరి మీరు మాకేం ఇస్తున్నారు నేను చెప్పనా సరిగ్గా ఈ రోజు నాటికి ఒక దెబ్బ పుండు లాంటి అబ్బాయిని ఇవ్వాలి రావడం పడుతుంది వారం రోజులు ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్ళకు నన్ను కూడా మర్చిపోతారేమో అసంభవం తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్టు అనిపించింది ఎన్ని జన్మల బంధకం అయింది నిజం నేను ఎప్పుడు ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా నా లక్ష్మి నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఉంచుకుని ఓ సుందరముఖి నా ఎందు దాక్షిణ్యం అలంకరించుకుని ఎదేర్చి ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య గుడికి రావడం లేదా ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి సరేనండి ఎక్కడికి రా నేను అమ్మతో గుడికి వెళ్తున్నా అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ కన్న తల్లి నేను అదవతరా అమ్మ దరిద్ర పెద్దమ్మ ఇక్కడి నుంచి కదిలవు కాళ్ళు వరకు వస్తాను అమ్మాయి
నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు? అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకో పాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడిపి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనివ్వో. ఇప్పుడు ఏం తక్కువైందట? రొద్దిన్నే అరకిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా, పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణమో అనారోగ్యకరమైన లక్షణమో మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళు తినండి. మన పూర్వం రెండు కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఎరువులు అయితే పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ గారు ఇడ్లీ అయిపోయండి, పది గారులు పది పూట పది గారు అవి ఏమి లెక్కగా పక్కలేదు. ఇంకేం ఉపవాసం అండి నా అబ్బా అంతా. ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసాడి. ఏమిటా? నాన్నమ్మ నాన్నమ్మ, నాన్నమ్మతో గుడికెళ్ళద్దు. అంతే కదా, వెళ్ళు. అది మీ గానికి వస్తుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అంతట దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. అవును మరి, కడుపు తీసి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నాం? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? పాటు పాటు ఏ బాబు, ఏమిటి జరిగింది? బాబు ఎంతలో ఎంత పని చేసావయ్యా? మీ అమ్మ నిన్ను గుడికి పంపించే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు. నేనెంత పాపిష్టి దానత్తయ్యా, కన్నానే గాని వాడు ముద్దు మురికొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నా కరువు అయిపోయాడు. అత్తయ్యా, నా బాబు నాకు కావాలి, వాడు లేకుండా నేను బ్రతకలేను. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేదు కదా. మీరే నా బిడ్డను చంపారు.
గొడ్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతకదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పలిచి ముచ్చట దేవత వచ్చింది, పోయింది బాబు. అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వు అమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మ, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా మొక్కలు చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం, దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. అనుకుంటానురా నా బంగారు నాన్న,
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్ కాంట్రాక్ట్ మనకి వచ్చేసింది. ఇగో ఆర్డర్. ఇది లక్ష్మి కోసం తీసుకొచ్చానరా. ఎలా ఉంటుందిరా మీ వదినకి చీర? చాలా బాగుంది. రే ఊరికే ముఖప్రీతి కోసం అనొద్దు. తీరా మీ ఉదయం చూసి ఇదేం సెలెక్షన్ అని అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా ఒక పెడుతుందంటావా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును, ముందింటికి వెళ్దాం. అదే నిజారో, నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి ఎలా దేవుళ్ళని కలిచే. లక్ష్మి వాణ్ణి కడుపులో పెట్టుకు పెంచింది, వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదు రావాస్. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి, అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు. ఏమో అమ్మా, ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మి భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళమ్మా. బాస్, వెతకవలసిన చోట్లన్నీ వెతికాం, ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీకోసం ఆగాం. అర్థం అలా దిబ్బెడిపోతున్నారా? ఇప్పుడు ఏదో మనిషి నిబ్బరం కావాలి, కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి చెప్పు. చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నీ పోలీసు రిపోర్ట్ చూస్తా. లే అవును. A nice view, a beautiful colony on the river bank, all new constructions. Is it?
ఇగో బుల్లమ్మా, పిల్లల మెళ్ళలో నగలు నటలు కొట్టేయాలంటే ఇంత మందులు కాదు, దానికి సమయ సందర్భం ఉంది. ఇగో పోలీసులు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో. ఇంటికెళ్ళమంటే ఎలాంటి ఇగా పంప కూడా లేదేటి. అయితే మళ్ళడికేసా పదా, మా ఇంటికి పోదాం పదా. ఏబుల్లమ్మా నడే పదబుల్లమ్మా. ఆడని చూస్తారు రాబుల్లమ్మా. ఇలా రాయే ఎవరే? ఏమో ఎవరినో కొట్టుకొచ్చాడే, దాని కర్మ కాలిపోయాలి. ఏంద్రో ఇవాళ గంగులగడి వల్ల పెద్ద చేపడ్డట్టుందా? అదృష్టం అంటే ఆడారా? వారానికి ఒత్తు పడవ తీస్తాడా, మిగతా రోజులు చిత్తుగా తాడు, మత్తుగా తొంగొట్టాడు. ఆడిగడ్రా మహారాజా. రాబుల్లమ్మా రా, ఇదే మన భవంతే చూసా. అరే కింద కూర్చుంటావేడు బుల్లమ్మా, దమ్మడాలు మంచం ఉండగా మంచలేదు కూసా. ఇగా ఇంతగా ఉంది అత్తగానే నువ్వు కూసా. ఫోటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం. వి ఆర్ ఆన్ ది లుక్అవుట్. ఫోటో ఏమైనా ఆచూకీ దొరికిందా? ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్. ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్. అయితే చూడు, మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం. ఎలా గంగులు, మళ్ళీ ఏం చేశావు? మార్కెట్ తప్పదాకి ఒకటే గొడవ సార్. తాగింది కలిసిసరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా. సార్ మా బుల్లో ఫోటో ఎక్కడ ఉంది? చూసావా మా గుడిసెలో ఉంటే? ఏ గుడిసెలో? ఇన్స్పెక్టర్ ఎలా
నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తాను రండి. ఈ నెపంతో బయటపడదాం అనుకుంటున్నావా? కానిస్టేబుల్ సార్, పై స్థలంలో అబద్ధం చెప్పిన నిజమే, లేనోడు నిజం చెప్పిన అబద్ధమే. ఈ తప్పే ఉంది కానిస్టేబుల్ అయ్యా. పదా మా ఇద్దరు లోకం. I'm sorry. You're all of him, sir. It's all right. It's our duty. ఇదిగో బాబా, కైపులో ఉండగా నాలుగు క్వశ్చన్ అబద్ధం చెప్పరు. ఆ బుల్లమ్మ నా గుడిసెలోనే ఉంది, తర్వాత మీ ఇష్టం. నన్ను మెంటల్లీ షాక్, మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలేం మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను, చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. వస్తాను. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినేటి తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరికొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. మీ బిడ్డను మళ్లీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు వాసు? అలా అంటావేట్రా? అది మనిద్దరికి వారసురాలు రా.
పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నాయ్, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు, మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాప నీ కళ్ళల్లో పెట్టుకు పెంచుతానురా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడండి ఆయన. మాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే నీకు ఈ కొత్త బాధ్యత నప్పు చెబుతున్నాడు. నన్ను క్షమించుకురా, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మి నడరాని మాట్లాడినాను, అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మే వాడికి తల్లయ్య అన్ని చేసేది. వాడు లక్ష్మీనే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చెట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవత్సవంలో బ్రతుకుంటా. లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు చేసుకోకమ్మా, మామూలు చూడాలి. ఏమిటి మీరు, నీకేమన్న పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదా? నేను మా మేము ఇంతకాలం తాపత్రయపడింది నిన్ను చూసుకుంటూ. జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయరు. పదమ్మా మనవరు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్రమూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళ కంటూ భర్త దగ్గరికి వెళ్ళే పెట్ట కడుపు చెరిపోయి కన్నీళ్లతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడు. నా మాట విన్నమ్మా, కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు ఉన్న సంతృప్తి నాకు దక్కనివ్వు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. ఎదురుగా ఉన్నాను నేను, ఇంకెవరినో
బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు. నా పాపకు నే పాడే లాలి పాట ఈ లోకాలకన్నిటికి జోల పాట. జుజు 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 జుజు. ఉంది బాబు. మరేంటి కనిపించదు? చింతాతయ్య అమ్మమ్మ దేవత, ఎవరికి కనిపించదు, చింతాతయ్యకి మాత్రమే కనిపిస్తుంది. నువ్వు వెళ్ళి ఆడుకో. టాటా. టాటా. రే నీకు మంచి స్వీట్ పట్టుకొచ్చాను రా, ఇదిగో తీసుకో. వాస్తాతయ్యేడి సరే రాదు, ఇదేనా రావడం? రే నేను దిగుతున్నాను వస్తున్నాను నువ్వు అడుగుతున్నావు. రే పిల్లల్ని జాగ్రత్త ఏంటంట్రా? ఏరా ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉంది అని అడగద్దరా, డాక్టర్లు ఫీజులు తీసుకుని బాగుపడుతున్నారని అడుగు, బాగుపడుతున్నారని చెప్పరా. రే ఇది నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేరా, పిచ్చుకోనా? అలాగే చిట్నీ కూడా తీసుకురాలేకపోయావా? వద్దాము సామాన్లని సర్దుకుంది. ఇంతట్లోకి వరలక్ష్మి నొప్పిలో చెప్పాం. వరలక్ష్మి ఎవరా? వరలక్ష్మి ఎవరు ఏమిట్రా, మన సుజాత తల్లిరా? అయితే వీటితో కాలక్షేపం చేస్తున్నావు? ఏం చేస్తాను చెప్పరా, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు, ఇల్లంతా పోసిపోయింది, అందుకే వీటితో కాలక్షేపం చేస్తాం. రే వచ్చింది పొరుగురు, ఏమన్నా దక్కిలేస్తాయేమో కప్పులు ముందుతాయి, కళ్ళదోళ్ళు పెట్టండిరా. రే ఫూల్, కుక్కల కళ్ళదోళ్ళు ఏమిట్రా? అవునరా, వీటన్నిటినీ పెంచేది మీ మరదలరా, దాని కంటి దెబ్బ వీటికి వచ్చేసి అత్తమాను రెప్పలాడు కన్ను కొట్టాలు, పరాయి కుక్కలు కనపడతేస్తారు. అయ్యో నా పాటలు. మరి వాసు నీ ముఖంలో నవ్వు చూసి ఎంత కాలం అయిందా. సాలే Thank you.
బులిని బే బులిని బులి బులిని గాండ్రించి తీల్రించి దూకేస్తా పట్టేసి పుట్టేసి దాటేస్తా బులి బులిని బే బులిని బే బులిని బులి బులిని ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి దర్శనం చేసుకుని వస్తాను. అలాగే త్వరగా వచ్చి వచ్చింది ఏది అలా గుడికెళ్ళి వస్తా అని చెప్పాను. ఒక పక్క ప్రయాణానికి టైం అవుతుంటే ఇప్పుడు గుడికి ఏమిట్రా బాబాడే బాబా 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 చూడండి చూడండి మా బాబు కనిపించట్లేదు. మీరు ఎక్కడ చూసారా బాబు? నేనా బాబా 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 ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మా బాబు కనపడటం లేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎలా ఉంటాడు? ఎంత చక్క ఇంత ఉంటాడు
పచ్చగా బొద్దుగా ఇంతలేసి కళ్ళు వాడు ఒట్టి దిష్టి విధవ. ఓహో అతనా? మీకు తెలుసా ఎక్కడైనా కనిపించాడా? అదేమిటండి, మీతో చెప్పకుండానే మీ వారు తీసుకెళ్లారన్నమాట. మావారా? ఎవరు? అయ్యో రామా, ఆ సంగతి మీకు చెప్పలేదన్నమాట. రోజు వచ్చి మీకు పళ్ళు పలహారాలు బాబుకు బొమ్మలు అవి ఇచ్చేది ఎవరనుకున్నారు? ఆహా, మావారేనన్నమాట. మరి నాతో ఇన్నాళ్ళు చెప్పరే. అది సరే, మీకు మీ వారిని మీ బాబునే చూపిస్తాను. మరి నేను అడిగింది ఇస్తారా? అదేమిటమ్మా, నువ్వు నా బిడ్డలాంటిదానివి, ఏం అడిగినా ఇస్తాను. అడుగు. అమ్మా అమ్మా పిచ్చి తల్లి, ఊరుకో అమ్మా, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అమ్మ లేదా? ఉందమ్మా, నా మనసులోనే ఉంది, నా చుట్టూ ఉంది, నా ఎదురుగానే ఉంది. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. అదేమిటమ్మా? నేలే, నూరేళ్ళు ముత్తైదువై కంపెడు పిల్లల్ని కని చల్లగా వద్దిల్లు అన్నట్టు బాబుకి పాలు పట్టే వేళైంది, ఆకలికి ఆగలేడు పిచ్చి వెధవ. పదమ్మా పద. అడుగనమ్మా మీ బాబు. అవును, నా బాబే. బాబు నా బంగారు తండ్రి, నా వరాల మూట. బాబు 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 బాబు. అమ్మా బాబు 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 బాబు. తెలిసిందిలే తెలిసిందిలే నువ్వు మా అమ్మవి అని తెలిసిందిలే తెలిసిందిలే. బాబు బాబు శోభ, ఎంత పనిచేశావమ్మా బాబుని. శోభ, ఎంత త్యాగం చేశావమ్మా. ఇది త్యాగం కాదమ్మా, కన్నె బిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను అంతే. ఏమండి, ఇంతకాలం నన్ను వెరిదాని చేసి బాబుని మీ దగ్గర ఉంచుకుని నాటమాడతారా? పైగా మీరు మా వారిని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారా? ఉండండి ఉండండి బాబు, నేను కలిసి మీ పని చెప్తాం. ఏరా బాబు, పదండి నాన్న, వెళదాం, మనకు టైం అయింది కదా. రండి. ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు. మా ఊరొచ్చింది ఏనుగు.